నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ముందాల రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పుని బాగా కడిగి శుభ్రం చేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఒక 2 గంటల సేపు నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 2 గంటలు నానిపోయిన పెసరపప్పుని ఒకసారి కడుక్కొని నీళ్ళని వంపేసుకొని ఆ తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పెసరపప్పులో నుంచి నీళ్ళన్నీ ఈజీగా పోతాయి. ఇలా వాటర్ మొత్తం వడకట్టుకున్న తర్వాత ఒక టవల్ మీద వేసుకొని పలచగా పరుచుకోవాలి. ఇలా పలచగా పరుచుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక 1/2 అవర్ ఇలాగే ఆరబెట్టుకోవాలి. ఈ పెసరపప్పుకి తడి అనేది ఉండకూడదు, పూర్తిగా డ్రై అయిపోవాలి. చూసారు కదా, ఇలా తడంతా ఆరిపోయి ఇలా పొడిపొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా, ఇలాంటి గరిటెల్లో కొద్ది కొద్దిగా పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ గరిటె వాడటం వల్ల ఈ పెసరపప్పు వేయించిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో గరిట పెట్టి తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు స్టార్టింగ్లో మనం పెసరపప్పు వేసినప్పుడు ఎక్కువ బుడగలు వచ్చాయి, ఇప్పుడు అంతగా రావట్లేదు. మనం ఇలా గరిట పెట్టి తిప్పుతుంటే మనకు తెలుస్తుంది అన్నమాట పప్పు వేగిపోయిందని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొన్ని టిష్యూ పేపర్స్ వేసుకొని ఆ వేసుకున్న పేపర్స్ మీద ఈ వేయించిన పెసరపప్పు అనేది వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ పెసరపప్పులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్కి అంటుకుంటుంది. టిష్యూ పేపర్స్ లేని వాళ్ళు ఈ టిష్యూ పేపర్స్ ప్లేస్లో న్యూస్ పేపర్ అయినా వాడుకోవచ్చు. ఇందాక పెసరపప్పు వేయించుకోవడానికి గరిట చెప్పాను కదా, అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పెసరపప్పుని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ పొంగు అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బురుజంతా కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో గరిట పెట్టి తిప్పుకుంటూ ఉంటే పెసరపప్పు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. పెసరపప్పు అంతా వేగిపోయింది కదా, ఇలాగ గరిట పెట్టి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇంకా ఉంటాయి కదా పెసరపప్పు, దాన్ని స్టీక్ అంటూ ఉంటుంది కదా, దాన్ని పెట్టి తీసేసుకుంటే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసిన పెసరపప్పుని ఇందాక మనం టిష్యూ పేపర్స్ వేసుకున్నాం కదా ప్లేట్, ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పు మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ ఇలా న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఆ పెసరపప్పు మీద ఇలాగా అద్దుతూ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అది మొత్తం పోతుంది. ఈ పెసరపప్పులో సగాన్ని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన సగం ఆ ప్లేట్లోనే ఉంచేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఈ సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అంతేగాని ఒకేసారిగా వేసేసుకుంటే ఉప్పు ఎక్కువ తక్కువ అవ్వచ్చు కదా, ఎక్కువైతే తినడానికి మళ్ళీ కష్టం అవుతుంది. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు సగం పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఆ పెసరపప్పులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నీ నేను ఒక 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. మీరు తీసుకున్న పెసరపప్పు క్వాంటిటీని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోండి.
ఇక్కడ చాట్ మసాలాతో పాటు గరం మసాలా కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. ఎప్పుడు తినే సాల్ట్ ముంతాలు కాకుండా ఇలా స్పైసెస్ వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగే పెసరపప్పుతో రెండు రకాలుగా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.